అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో అంటే ఏంటంటే రిజల్ట్స్ గురించి ఏం మాట్లాడుతున్నాం అంటే సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఆ సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ రిపేర్ ఏ విధంగా చేసి మనం రిజల్ట్స్ తీసుకురాగలిగినాం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, డిజాస్ట్రస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఈ మూడు గురించి మనం వివరించడం జరిగింది. మనం ఈరోజు మాట్లాడుతున్న పేషెంట్ అయితే సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్, అది రిపేర్ ఏ విధంగా చేయగలిగాము, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్గా డిజాస్ట్రస్ ట్రాన్స్ప్లాంట్ అంటే బేసిక్గా అసలే ఏ మాత్రం ఐడియా లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఎక్కడ మార్కింగ్ చేయాలో తెలియక, ఎక్కడ హెయిర్ లైన్ ఇంప్లాంట్ చేయడం తెలియక, బ్యాక్ సైడ్ డ్యామేజ్ చేసేసి అసలు టోటల్ అటర్ఫుల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ని మనం డిజాస్ట్రస్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. రెండోది ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్. ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే 100 మందిలో 1-2 పేషెంట్లు డెఫినెట్గా ఫెయిల్ అవ్వచ్చు, ఏమి అది ఎవరు చేసినా ఫెయిల్ అవుతుంది, లేకపోతే పూర్ గ్రోత్ రావచ్చు, దాన్ని మనం ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ సర్జన్ చేశారా, వేరే వాళ్ళు చేశారా, ఎవరు చేసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. దాంట్లో వాళ్ళకి 50% ఎయిర్ రావచ్చు, లేకుంటే 20% ఎయిర్ రావచ్చు అనేది అదొక డిఫరెంట్ డిస్కషన్. దాన్ని మనం దాని గురించి సపరేట్ వీడియో తర్వాత చేసుకుందాం కావాలంటే. సో నెక్స్ట్ ఏంటి, సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్. సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఈ పేషెంట్కి మంచి డాక్టర్ చేస్తే రిజల్ట్స్ వస్తుంది, కానీ మంచి డాక్టర్ చేయకపోవడం వల్ల రిజల్ట్స్ పాడైపోతుంది, దాన్ని మనం సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఆర్ మెడియోకర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, లేకపోతే లో స్టాండర్డ్, లో క్వాలిటీ, పూర్ క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. అంటే ఏంటి, ఈ సబ్ స్టాండర్డ్ పేషెంట్లో మంచి డాక్టర్ చేస్తే గ్యారెంటీగా హెయిర్ వచ్చే అవకాశం ఉంది, కానీ మంచి డాక్టర్స్ కానీ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ చేయకపోవడం వల్ల ఆ రిజల్ట్స్ పాడైపోయి సరిగా రాదనమాట. అందువల్ల ఈరోజు మనం చూపిస్తున్న పేషెంట్ సబ్ స్టాండర్డ్ ఐ ట్రాన్స్ప్లాంట్ డీటెయిల్స్, ఆయనకి మళ్ళీ రిపేర్ ఎలా చేసామనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ పేషెంట్ మీరు గమనిస్తే, బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే హార్వెస్టేషన్ ఎక్కువ నెంబర్ తీశారు, మీరు గమనించండి. బ్యాక్ సైడ్ 2000 grafts ఇంప్లాంట్ చేశారని ఆయన చెప్పాడు. సో ముందర చూస్తే, ముందర మనం షేవ్ చేసిన తర్వాత ముందర చూస్తే ఆ హెయిర్ లైన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే బేర్లీ కొన్ని గ్రాఫ్ట్స్ గ్రోత్ వచ్చినాయి, అసలు చాలా తక్కువ వచ్చినాయి. అంటే వెనకాల హార్వెస్టేషన్ చేసిన విధానంకి మరియు ఆయన చెప్పిన నంబర్కి ఆ ముందర వచ్చిన గ్రోత్కి మ్యాచ్ కావడంలా, హార్వెస్ట్ ఎంత చేశారో అన్ని గ్రోత్ రాలేదు అక్కడ. సో అలాగని చెప్పేసి అందరికీ అలాగనే కావచ్చు కదా అంటే ఎస్, ఈ పేషెంట్కి అలా కాదు. మంచి కేసు ఇది, సబ్ స్టాండర్డ్ టెక్నిక్స్ చేయడం వలనో, మంచి ఎక్స్పర్ట్ చేయలేకపోవడం వలనో రిజల్ట్స్ ఆ విధంగా సబ్ స్టాండర్డ్ లెవెల్లో లో క్వాలిటీలో వచ్చింది, పూర్ రిజల్ట్స్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి, బ్యాక్ సైడ్ హార్వెస్టేషన్ అయితే ఎక్కువ చేశారు, ముందర ఇంప్లాంటేషన్ గ్రోత్ అయితే అంత రాలేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా మంది అడుగుతుంటారు సార్ ఇప్పుడు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, బెస్ట్ క్లినిక్కి ఇంకోరికి డిఫరెన్స్ ఏంటి, ఆ క్లినిక్కి డిఫరెన్స్ ఏంటి, చాలా మంది అడుగుతుంటారు. అవన్నీ ఒక మోడల్ మనం చెప్పలేం, రిజల్ట్సే. ఇప్పుడు ఇది అలాంటి ఒక ఎగ్జాంపుల్, టిపికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇతనికి మనం రిపేర్ చేయడం జరిగింది, రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మనం 2100 grafts ఏమో తీసాము, తర్వాత చూడండి బెస్ట్ డెన్సిటీ, బెస్ట్ హెయిర్ లైన్ తీసుకురాగలిగాం. సో దట్ ఈస్ అ క్వాలిటీ డిఫరెన్స్. సో అందువలన బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన తీసిన నంబర్కి గ్రోత్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో కొన్ని పేషెంట్స్లో, ఎక్స్ట్రాడినరీ పేషెంట్లో ఎవరు చేసినా ఎయిర్ రాకపోవచ్చు, అది వేరే క్వశ్చన్. మంచి కేసులకి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇతనికి మంచిగా రిపేర్ చేయడం జరిగింది, చాలా హెయిర్ చాలా బాగా వచ్చింది. అట్లనే డోనర్ కూడా బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే చాలా బ్యాలెన్స్డ్ డోనర్, అంటే డోనర్ మేనేజ్మెంట్ కూడా చేసి బ్యాలెన్స్ చేసి ఓవరాల్గా హెయిర్ లైన్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, బ్యాక్ సైడ్ మనకి డోనర్ మేనేజ్మెంట్, ఈ మూడు మనం మంచిగా చేసి రిజల్ట్స్ బాగా తీసుకురావడం జరిగింది. కన్క్లూజన్ ఏంటంటే ఈ సబ్ స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే మంచి డాక్టర్లు మంచి క్లినిక్ వాళ్ళు చేస్తే రిజల్ట్స్ రావాల్సిన కేసు, మంచి డాక్టర్స్ కాకుండా అమెచ్యూర్ డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ
అండర్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ ఎవరో ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళు చేస్తే ఆ రిజల్ట్స్ రావాల్సిన కేసులో కూడా రిజల్ట్స్ రావు. అలాంటి కేసునే మనం సబ్స్టాండర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం. సో ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ అందరూ ఇస్తున్నారు కదా సార్ అంటారు. అది మీరు వర్బల్గా కాకుండా అడ్వర్టైజ్మెంట్ పరంగా కాకుండా వీడియోస్ పరంగా చూసి మీరు డిసైడ్ చేసుకోవాలా. సో అందువల్ల మంచి క్లినిక్ ఎందుకు వెళ్ళాలన్నప్పుడు డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఇదే డిఫరెన్స్. సో అతనికి లక్కీగా చిన్న బాల్నెస్ ఉంది కాబట్టి ఇదే సరిపోయింది. క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ బాల్నెస్ ఉండి అట్లా సబ్స్టాండర్డ్ క్లినిక్ వెళ్ళింటే టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోయి డిజాస్టర్స్ ట్రాన్స్ప్లాంట్గా అయ్యేది. సో ఇప్పుడు లక్కీగా ఆయనకి సబ్స్టాండర్డ్తో ఎండ్ అయిపోయింది, మళ్ళీ మనం రిపేర్ చేయగలిగాం. ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ క్లినిక్స్ అండ్ సబ్స్టాండర్డ్ క్లినిక్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.